అనగనగా రామాపురం అనే ఊరిలో రాజారావు అనే వ్యాపారి ఉన్నాడు ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారిలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని వారి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలు అప్పగించుటకు నిర్ణయించుకున్నాడు తన ఇద్దరు కొడుకులను పిలిచి ఇద్దరికి కొంత డబ్బు ఇచ్చి ఈ డబ్బుతో ఇంటిని పూర్తిగా నింపగల వస్తువేదైనా తీసుకొని రండి అని వారితో చెప్పాడు పెద్ద కొడుకు డబ్బు తీసుకుని ఉన్న ఫలంగా మార్కెట్ వైపు వేగంగా వెళ్లి మార్కెట్లో ఉన్న వస్తువులలో ఏదైనా వస్తుందా అని చూసి అతనికి గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు అయినా ఆ మొత్తం ఇంటిని నింపడానికి ఆ గడ్డి సరిపోలేదు రెండవ కొడుకు తన తండ్రి అప్పజెప్పిన పని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలి అని అనుకుని దాని గురించి బాగా ఆలోచించి తండ్రి ఇచ్చిన డబ్బులో ఒక్క రూపాయితో క్రొవొత్తిని కొని ఇంటికి వచ్చి గదిలో క్రొవొత్తిని వెలిగించాడు చూస్తుండగానే ఆ క్రోవొత్తి ఇంటి మొత్తాన్ని వెలుగుతో నింపేసింది రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహాయ సహకారాలు అందించమని పెద్ద కొడుకుకి చెప్పాడు అందుకు కొడుకులిద్దరూ సంతోషించారు